శ్రీ గురుభ్యో నమః. పరమపవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. చాలామంది నా తల్లులు, నా చెల్లెమ్మలు, నా సోదరులు అందరూ అడుగుతుంటారు, మా ఇంట్లో చాలా నెగిటివ్ శక్తి ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఆ నెగిటివ్ బాధ ఉంది, ఈ నెగిటివ్ని ఎలా తీసేయాలని చెప్తూ ఉంటారు. ఈ నెగిటివ్ని తీసేయడానికి మనకున్నటువంటి అతి ప్రాచీన తంత్రం, దీనికి ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. మీ ఇంట్లో ఎప్పుడైతే నెగిటివ్ని తీసేశారో మీ ఇల్లంతా కూడా పాజిటివ్తోనే ఉంటుంది. మీరు ఎక్కడికో వెళ్ళి ఏదో చేసి అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దు, డబ్బు అసలు వృధా చేసుకోవద్దు. డబ్బు ఉంటే ఎవరికైనా అన్నం లేని వారికి, పేదవారికి అన్నదానం చేయండి, బట్టలు లేని వారికి బట్టలు పెట్టండి. అంతే తప్ప ఏవేవో పూజలు చేసి, ఏవేవో హోమాలు చేసి డబ్బును వృధా చేసుకోవద్దు అని నా తల్లులకు, నా చెల్లెమ్మలందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. డబ్బు చాలా విలువైనది, అది మన ఆకలి తీర్చాలి, లేదంటే ఇతరుల యొక్క ఆకలి తీర్చడానికే దానికి అవసరము. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ పోవడానికి మనకున్నటువంటి ప్రాచీన తంత్రం ఇది. మీరు మీ ఇంట్లో ముందు రోజు ఎప్పుడైనా సరే ఒక 100 గ్రాములు బాదం పప్పు తీసుకుని రండి. 100 గ్రాములు శక్తి ఉన్నవాళ్ళు, శక్తి లేని వాళ్ళు 50 గ్రాములు బాదం పప్పు కొనండి. ఈ బాదం పప్పు పైన తప్పకుండా ఆ పలుకుల్లాగా ఉంటాయి మొత్తం అన్ని కూడా, గింజలు గింజలుగా ఉంటాయి. ఇవన్నీ తీసుకొని వచ్చి ఒక ఎరుపు రంగు గుడ్డ తీసుకోండి. ఒక 27 రూపాయలు తీసుకోండి నాణాలు. 27 నక్షత్రాలకు 27 నాణాలు, అంటే రూపాయి బిళ్ళలైనా 2 రూపాయల బిళ్ళలైనా సరే తీసుకొని ఆ ఎరుపు రంగు గుడ్డలో, ఒక గుడ్డలో 27 రూపాయల నాణాలు మూటకట్టండి. అలాగే 50 గ్రాములు కానీ 100 గ్రాములు కానీ ఈ బాదం పప్పు ఇంకొక ఎరుపు గుడ్డలో మూటకట్టండి. ఈ రెండింటిని తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయమైనా సరే, మీకు ఇష్టం వచ్చిన దేవాలయానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీ ఇంట్లో భార్యాభర్తలు తప్పకుండా వెళ్ళాలి. భార్యాభర్తలు వెళ్ళి ఆ దేవాలయంలో 27 సార్లు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రం చెప్పుకోండి. ఈ మంత్రము ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ నమః. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ నమః. ఈ మంత్రం చెప్పుకుంటూ 27 సార్లు ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి, అక్కడ ఉన్నటువంటి యాచకులు ఎవరైనా ఉంటే, అంటే పేదవాళ్ళు ఎవరైనా అక్కడ గుడి దగ్గర ఉండి బిచ్చమెత్తుకునేవారు ఉంటే వారందరికీ కూడా ఈ 27 రూపాయలు అందరికీ దానం చేసేయండి. మీరు ఆ బాదం పప్పు ఏదైతే ఉందో ఆ బాదం పప్పు ఆ చిల్లర్ని కూడా అక్కడ ఉన్నటువంటి మూల విరాట్, అక్కడ స్వామివారు ఎవరైతే ఉన్నారో స్వామివారికి, అమ్మవారికి చూపించిన తర్వాత బయటకు వచ్చి ఈ బాదం పప్పులో ఉన్నటువంటి సగం బాదం పప్పును అక్కడ ఉన్నటువంటి బిచ్చగాళ్లకు, వాళ్ళందరికీ దానం చేయండి. సగం అంటే 25 గ్రాములు వారికి దానం చేయండి. 25 గ్రాములు ఒక మూట కట్టండి. ఈ 27 రూపాయలు ఉన్నటువంటి చిల్లర కాయిన్స్ మొత్తం దానం చేసేయండి. దానం చేసిన తర్వాత ఆ వస్త్రం ఉంటుంది, ఆ వస్త్రాన్ని కూడా ఈ బాదం పప్పుకి మూట కింద కట్టండి. అంటే 2 గుడ్డల్లో కట్టారు, 2 ఎరుపు రంగు గుడ్డల్లో ఈ యొక్క బాదం పప్పు కట్టారు. సగం బాదం పప్పు తీసుకొని వచ్చి ఈ సగం బాదం పప్పును కూడా మీ ఇంట్లో డబ్బు పెట్టుకునేటటువంటి వీరువా కానీ, లాకర్ కానీ, మీరు వ్యాపారం చేసేటటువంటి ఆ లాకర్ ఏదైనా ఉన్నా సరే అక్కడ భద్రపరచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఈ బాదం పప్పుని ఎప్పుడూ మీరు తినవద్దు, దీన్ని ఉపయోగించవద్దు. ఇలా ఎప్పుడైతే మీ ఇంట్లో మూట కట్టినటువంటి బాదం పప్పును మీ బీరువాలో పెట్టుకుంటారో నెమ్మదిగా లక్ష్మికి సంబంధించినటువంటి ఆకర్షణ వస్తుంది. మీ ఇంట్లో డబ్బు నిలబడుతుంది, ఐశ్వర్య వర్షం కురుస్తుంది, మీకున్నటువంటి ఈతిబాధలు అప్పుల బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోయే అవకాశం ఉంటుంది. ఈ మంత్రం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ మంత్రం ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా భార్యాభర్తలు కనీసం 108 సార్లు జపం చేస్తూ ఉండాలి. మీ ఇంట్లో మీరు పెట్టినటువంటి ఆ యొక్క బాదం పప్పు మూటకు అగరబత్తి ధూపం చూపించండి చాలు, మీ ఇల్లంతా కూడా కనక వర్షం కురుస్తూనే ఉంటుంది. కాలభైరవ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీ అందరికీ కాలభైరవ స్వామి దివ్యమంగళాశీర్వాదం దివ్యమంగళాశీర్వాదం శుభం భవతు.